అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను జ్యోతిషంలో పరిశోధన చేసి సుమారు 16 పుస్తకాలు, 350 పైగా వ్యాసాలు వివిధ ఆసుపత్రికలు రచించాను, ఇంకా రచిస్తున్నానండి. నేను యూట్యూబ్లో దాదాపు 300 వీడియోస్ జ్యోతిషం మీద చేసి ఉన్నాను. దానికి మీ ఆదరణ అశేషంగా లభిస్తుంది, అందుకు నా కృతజ్ఞతలు. ఈరోజు నేను మీ ముందుకి పరిశోధనాత్మకమైన జూలై మాస ఫలాలు వృషభ రాశికి తీసుకొస్తున్నానండి. వృషభ రాశి వారికి ఈ మాసం కొంచెం గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆరోగ్యానికి కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టు ఉంటుంది. గతంలో మీరు చేసిన రుణాలకి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క శత్రువులు కూడా మిమ్మల్ని పలు పలు విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ధార్మిక చింతన అలవరుచుకుంటే ఈ మాసం మీకు ధార్మిక మార్గంలో ప్రయాణించడం, ధర్మ మార్గాన ప్రయాణించడం, ధర్మబద్ధమైన పనులు చేయడం, దానాలు చేయడం, గురువుకి జపాలు చేయించుకోవడం లాంటివి చేస్తుంటే ఈ మాసం మీకు ప్రతికూలంగా ఉన్న గురుగ్రహం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి. అలాగే వక్రించిన శని కూడా సప్తమంలో ఉండడం వల్ల కొన్ని సామాజిక సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో కూడా కొంత నష్టాలు ఎదురయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజంలో మీకు అపకీర్తి కలిగేందుకు అవకాశం ఉంది. మిమ్మల్ని అకాలంగా అన్యాయంగా మిమ్మల్ని కొన్ని పనులలో ఇరికిస్తారు. మీకు అంటే గిట్టని వాళ్ళు, మీ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీ మీద లేనిపోని నిందాపురణలు వేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఈ మాసం మీరు మంచిదండి. అలాగే ఉద్యోగాది ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలత ఎక్కువగా ఉంది. ద్వితీయార్థంలో ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటర్వ్యూలు అందినంత మాత్రాన అందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పలేము. ఇంటర్వ్యూలు అయితే విజయవంతంగా పూర్తి చేస్తారు ద్వితీయార్థంలో. ఇంకా వ్యాపారస్తులకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే కొద్దిగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక నూతన గృహాలు కొనుక్కొని నిర్మించుకోవాలనుకునే వారి కోరిక కూడా ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే తీరేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక విద్యార్థులకు కూడా ప్రాథమికంగా విద్యా లాభాలు ద్వితీయార్థంలో గోచరిస్తున్నాయండి. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాల్లో ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే ఎక్కువగా విజయవంతమయ్యేందుకు అవకాశాలు మీకు కనిపిస్తున్నాయండి. ఇక ఒక చెడు వార్త మీరు వినాల్సి, దుర్వార్త మీకు ఇబ్బంది పెట్టే ఒక దుర్వార్త వినాల్సి రావచ్చు. ఈ వారం, ఈ మాసంలో ప్రథమ పక్షంలో ఒక సంఘటన మిమ్మల్ని కలవరపెడుతుంది. ఒక అనుకోని వార్త మీరు వినాల్సి వస్తుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి. వాక్ మూలక ఇబ్బంది వచ్చేది కూడా అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మీ యొక్క స్వయం కృషికి గుర్తింపు లభించేందుకు అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ద్వితీయార్థంలో కనిపిస్తున్నాయండి. విదేశయానం చేయాలనుకునే వారికి ఈ మాసం ఫస్ట్ వీక్లోనే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ దూరదేశాల ద్వారా కూడా ధనలాభం కూడా మీకు ఈ మాసం గోచరిస్తుందండి. అలాగే ఈ మాసం ఎవరి తండ్రితోటి, తండ్రికి సంబంధించిన వారితోటి కొద్దిగా వైరం ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పిత్రార్జితం కూడా కోర్టు కేసులలో ఉంటే వాటిలో సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడేందుకు ఈ మాసం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో ఇది వృషభ రాశి వారికి జూలై మాస ఫలాలు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నన్ను నేరుగా కానీ ఫోన్లో కానీ సంప్రదించవచ్చు. నేరుగా అయితే నా ఫీజు 1000 రూపాయలు. వ్యక్తిగతంగా అయితే ఫోన్లో చెప్పగలిగితే పేటీఎం అకౌంట్లో కానీ ఆన్లైన్లో కానీ వేస్తే చెప్తాను. నా ఫీజు కేవలం ఫోన్లో చెప్తే 500 రూపాయలు మాత్రమే. నమస్తే.